పెరుగు వస్తోందిరా. ఏయ్ ఆగు, భార్గవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదండి. తెలీదా? ఇలా అడిగితే ఇది చెప్పదరా? ఇలా చూడు, నేను నిన్ను ఏం చేయను, భార్గవి ఎక్కడికి వెళ్ళింది మాత్రం చెప్పు. తెలీదని చెప్తున్నాను కదా. చెప్పవుగా చెప్పవుగా, భార్గవికి ఫోన్ చేయి, ఫోన్ చేయి, లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నన్ను రండి సార్ పొండి సార్ అంటారు, నువ్వేమిటి నా క్లోజ్ ఫ్రెండ్ లాగా రారా పోరా అంటావు ఏంటయ్యా? అవన్నీ తర్వాత మాట్లాడదాం. రెక్స్ ఎక్కడ? రెక్సా? అరే నేను ఇప్పుడేరా ఊళ్ళోకి వస్తున్నాను, రెక్స్ ఎక్కడ, జలుబుకు రాసే విక్స్ ఎక్కడ, నన్ను అడుగుతున్నావు పోరా. తెలిసి యాక్ట్ చేస్తున్నావా లేక తెలియక చేస్తున్నావా? అయ్యో నీకు తెలుగులో చెప్తే అర్థం కాదట్రా, ఇంగ్లీష్ లో చెప్పనా నో, హిందీలో చెప్పనా నహీ మాలూం, ఓకేనా? ఏంట చూపు, నువ్వు ఏం చెయ్యబోతున్నావో నాకు తెలుసు. సార్ మీ మొబైల్ నెంబరు ఓ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళండి, రెక్స ఎక్కడన్నా కనిపిస్తే మీకు మిస్సులు కలుస్తాను, వచ్చి ఎత్తుకెళ్ళండి, ఓకేనా? అన్నట్టు ఓ కైండ్ రిక్వెస్ట్, ముందు వెళ్ళి క్రాప్ చేయించుకోండి. భయం కాదు, అసూయ, షాంపూతో తలంటుకోండి మొత్తం ఉడిపోతాయి. ఇరిటేటింగ్ ఫెలోస్. ఇదిగో అమ్మాయి, ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటి? మీకు తెలుసుగా. రమ్యానా దివ్యానా? కాదు కాదు, కావ్య. ఓ కావ్య. నా పేరు డేవిడ్, నాకు తెలుసు. పర్వాలేదే. సరే, నేను నీకు నచ్చానా? బాగా నచ్చారు. ఎందుకని? మీరు చాలా మంచివారు. అలాగా, నువ్వు కూడా మంచి పిల్లవే, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? హే, ఏమైంది? పెళ్లి చేసుకుందామనేగా అడిగాను. నేను వెళ్ళాలి. హే,
దారి వదలండి. అరే ఏమైంది? నేను పోవాలి. కావ్య చెప్పేది విను కావ్య, ప్లీజ్ కావ్య ఆగు, కావ్య కావ్య ఆగు, ఆగమంటుంటే. అరే అయ్యో ఏమైంది, ఎందుకు అమ్మ ఏడుస్తూ వెళ్తుంది? తన కుటుంబం ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది, జీతం పెంచమని అడిగింది, నేను కుదరదన్నాను, అందుకే అలా ఏడుస్తూ